పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. చిత్తే చలతి సంసారో నిచ్చల మోక్షయేవతు, నిచ్చల మోక్షయేవతు. ఏమిటి మోక్షం అంటే? స్టాప్ ద మైండ్, మనసును నిశ్చలం చేసేయి, అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది. ఎక్కడి నుండి మోక్షం కలుగుతుంది? ప్రకృతి నుండి మోక్షం కలుగుతుంది. ఇప్పుడు నేను స్పీచ్ చెప్తూ ఉన్నాను, స్వెట్టింగ్ వస్తూ ఉంది, రకరకాల చల్లదనం నేను అనుభవిస్తూ ఉన్నాను. ఎందుకు అనుభవిస్తూ ఉన్నాను? బికాస్ నేను మనసుతో సంబంధం పెట్టుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నాను. ఇక్కడ ఎండ ఉండొచ్చు, చలి ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు, అది నాకు తెలియదు. చూసారా? కాబట్టి మనసుతో నీవు తాదాత్మ్యం పెట్టుకున్నావు అని అంటే చాలు, నువ్వు సంసారివి. మనసు నీకు తాదాత్మ్యం లేదు, నీవు సన్యాసివి. తస్మాత్ చిత్తం స్థిరం కుర్యాత్. అందువలన ఓ పార్వతీదేవి, నీవు మనసును స్థిరము చేయుము. స్థిరం కుర్యాత్, మనసును నువ్వు నిశ్చలం చేసేయి. ఇదే మోక్షోపాయం, ఇదే తరుణోపాయం అంటూ ప్రజ్ఞయా పరయా బుధః. ప్రజ్ఞయా పరయా బుధః. బుధః అని అంటే సుజ్ఞానులు, చక్కని బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేస్తారు అని అంటే, ప్రజ్ఞయా పరయా. పరయా అంటే శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి ప్రజ్ఞచేత. అది ఏమిటి ఉన్నతమైనటువంటి ప్రజ్ఞచేత అని అంటే, నీకు ఎప్పుడు వివేకం ఉండాలి. ఏది సత్యమో దాన్ని పట్టుకోవాలి, ఏది నిత్యమో దాన్ని సేవించాలి, అనిత్యము అసత్యము నువ్వు పట్టుకొని ఏం చేస్తావు? సేవించి ఏమి సాధిస్తావు? ఏమి సాధించలేవు. అందుకని పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, ప్రజ్ఞయా సునిశ్చితమైనటువంటి ప్రజ్ఞానము చేత, వివేకము చేత. పరయా అంటే ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ప్రజ్ఞానము చేత నీవు ఏం చేయాలి? తస్మాత్ చిత్తం స్థిరం కుర్యాత్. మనసును నిశ్చలంగా ఉంచుకో అని చెప్పడము జరిగింది. అందుకే చూడండి, మన మహర్షులు కూడా వాళ్ళు ఎన్నెన్నో గొప్ప తపస్సులు చేసి ఎన్నో రహస్యాలు వాళ్ళు చెబుతూ ఉంటారు. అందులో ఋభు మహర్షి చెబుతాడు, అసలు మనస్సు దేవుడు ఈ సంబంధం ఏమిటి అన్నప్పుడు ఋభు మహర్షి చాలా గొప్పగా చెబుతాడైన. మన ఏవ హి సంసారం, మన ఏవ హి బంధత్వం, మన ఏవ చిదాకారం, మన ఏవ పరం బ్రహ్మ. చూసారా, మనసు గురించి రెండు రకాల మాటలు చెబుతూ ఉన్నాడు ఋభు మహర్షి. ఈ రెండు మాటలు ఎలా ఉన్నాయంటే, పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. వినేవాడికి ఏమిట్రా ఇదంతా,
అని అనుకుంటాడు. ఏం చెబుతూ ఉన్నాడు మహర్షి? మనసును నీవు కలిగి ఉండడమే సంసారము. అది చూడు, నీవు నిద్రపోయినావు, నిద్రలో నీకు సంసారం ఉందా? పిల్లలున్నారా? బాధ్యతలు ఉన్నాయా? అప్పులకు బాధలున్నాయా? పొన్ లావాదేవీలు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా అని అంటే ఏమీ లేవు. ఒక రాయిలాగా చెట్టులాగా పడి ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు కండ్లు తెరిచావో, కండ్లు తెరిచింది ఏమిటిది? నీ దేహం కాదు, మనసు కండ్లు తెరిచింది. ఎప్పుడైతే మనసు పుట్టిందో, ఏం పుట్టింది? సంసారం పుట్టింది. ఇంకా క్షణమే వాడికి ఉన్నటువంటి బాధలు, వాడికి ఉన్నటువంటి కష్టాలు, వాడికి ఉన్నటువంటి ఎమోషన్స్, వాడికి ఉన్నటువంటి కోరికలు, ఇవన్నీ చుట్టుముట్టుతాయి. అందుకే స్వామి చెబుతున్నారు, మన ఏవహి సంసారం చిత్తే చలతి సంసారః అని పరమేశ్వరుడు చెబితే, మన ఏవహి సంసారం అని రఘు మహర్షి చెబుతూ ఉన్నాడు. రెండొకటే, మన ఏవహి బంధత్వం. చూశారా, మన ఏవహి బంధత్వం. మనసును నీవు కలిగి ఉండడమే బంధాన్ని కలిగి ఉండడం. అందుకే ఇందాక మీరు పరమేశ్వరుని యొక్క బోధ విన్నారు, ఏన ఉపాయేన బధ్యేత, ఏ ఉపాయం చేత నీవు బంధిస్తావో. చూశారా, ఇక్కడ రఘు మహర్షి ఏమంటున్నాడు, మన ఏవహి బంధత్వం. మనసును కలిగి ఉండడమే బంధత్వము. ఇది మనసు గురించి ఒక యాంగిల్లో చెప్పడం. ఇక నెక్స్ట్ చెప్పబోతున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు, మన ఏవ చిదాకారం. మన ఏవ చిదాకారం, చిత్ ఆకారం. చిత్ అంటే ఏమిటిది? జ్ఞానం. ఏమి జ్ఞానం? ప్రజ్ఞానం. ఏమిటా ప్రజ్ఞానం? అలౌకిక జ్ఞానం. మనస్సు అన్నప్పుడు సంసారం అన్నాడు, బంధము అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు, మన ఏవ చిదాకారం. మనసు ఎప్పుడైతే నిశ్చలమైందో అదేమవుతుంది? చితు ఆకారం. అది చితు ఆకారం, చిదాకారం. ఎప్పుడవుతుంది మనసు ఆ విధంగా? అది నిశ్చలం కావాలి. మన ఏవ పరంబ్రహ్మ, మన ఏవ పరంబ్రహ్మ. మనస్సే పరబ్రహ్మ స్వరూపము. విషారా, ఇందాక మీకు నేను చెప్పాను, దేవుడు దయ్యము రెండు నీలోనే ఉన్నాయి అన్నాను. ఆ దయ్యం గనక ఉన్నదా, అది పనిచేస్తూ ఉన్నదా, నీవు జీవుడిగా ఉంటావు, అజ్ఞానిగా ఉంటావు, వ్యామోహం చెంది ఉంటావు. ఎప్పుడైతే ఆ మనస్సు గనక లయించిందా, నిశ్చలమయ్యిందా, బంధించబడిందా, నిగ్రహించబడిందా, నీవే సాక్షాత్తు పరమాత్మగా ప్రకాశిస్తావు. చూసారా, అద్భుతమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా. మనిషి సాధిస్తాడో లేదో అది వేరే విషయం. ముందు ఏం చేయాలి? మంచి మాటలు వినాలి. ఆ మంచి మాటలు ఏమవుతాయంటే, విత్తనాలు భూమిలో పడ్డప్పుడు ఏ విధంగా అయితే మొలకెత్తుతాయో, అట్లా మనసులో పడినటువంటి ఈ భావాలు, ఈ మాటలు, ఈ సందేశము ఏం జరుగుతుందంటే, ఒకనాడు మొలకెత్తుతుంది. మొలకెత్తిందా ఏమవుతుంది? అది మహావృక్షం అవుతుంది. మహావృక్షం అయ్యిందా ఏం జరుగుతుంది? అది ఎన్నో ఫలాలను లోకానికి అందిస్తుంది.
ఈ రకంగా పరమేశ్వరుడు చక్కగా చెప్పడం జరిగింది. మనస్సు చెల్లించడమే, కలిగి ఉండడమే సంసారము. మనసును నిశ్చలం చేయడము, బంధించడమే సన్యాసము. అందువలన సునిశ్చితమైనటువంటి ప్రజ్ఞానము చేత, నీవు ఎరుక చేత మనసును నిశ్చలము చెయ్యము అని చెప్పడము జరిగింది. మనసును నువ్వు నిశ్చలం చెయ్యి, నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పడం సులభమే, కానీ వాడు మనసును నిశ్చలం చేయలేడు. ఎందుకు చేయలేడండి అని అంటే, వానికి ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో రోగాలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి. రోగాల బాధ, కోరికల హోరు, బాధ్యతల వేదన, ఇవన్నీ పెట్టుకొని నువ్వు నిశ్చలం చేయంటే వాడు ఏం చేస్తాడు? కన్ను మూసుకు నిద్రపోతాడంత. చూశారా, వాడు నిశ్చలం చేయలేడు. నిశ్చలం చేయలేను అని నీవు నిరాశ పడవలసిన అవసరం లేదు. నీవు ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం ఎలా ఉండాలి, ఎంతగా ఉండాలి అని అంటే, తీవ్రంగా ఉండాలి.